బెజవాడ రాజకీయాలు అయోమయంలో పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ట్రావెల్స్ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేసినేని నాని మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్యమంత్రి వైసీపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగా చెబుతూ ఉన్నారు. ఆర్డీఏ కార్యాలయంలో వివాదంతో ఎంపీ కేసినేని నానికి ముఖ్యమంత్రి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించిన నాని మాత్రం ఆయన మాట ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు కేసినేని నానిని దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మిని విజయవాడ ఎంపీ సీటు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం రాత్రి వెలగపూడిలో సీఎంను కలవడం బెజవాడ రాజకీయాలను మరింత రసవర్తనంగా మార్చాయి. తాజాగా పరిణామాల నేపథ్యంలో కేసినేని నాని గుర్రున ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేసినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంత వరకు వాడుకొని ఆ తర్వాత కూరలో కరివేపాకులా పక్కన వేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని దీంతో ఆయన చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి పార్టీలో ఎలా ఆహ్వానిస్తారంటూ నాని అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. కాగా లగడపాటి రాజగోపాల్ కూడా భారీ ఆఫర్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.